ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. నేను తీసుకున్నటువంటి యూనివర్సిటీ సినిమా ఈ మధ్యన సెన్సార్ అయిందండి. అతి త్వరలోనే ఆడు రిలీజ్ చేసి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈవేళ మన తెలంగాణలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, యావత్ భారతదేశంలో అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఒకటా రెండు అన్ని రాష్ట్రాల్లో కూడా దేశంలో ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో రిగ్గింగ్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అంతే దారుణంగా పేపర్ లీక్స్ అయిపోతున్నాయి. లీకులు 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 పేపర్ లీక్ ఎక్కడ చూసారే. సో ఇలాంటి దశలో పదవ తరగతి ఎగ్జామ్ చేస్తున్న వాళ్ళకి అక్కడ పేపర్ లీకేజ్లు, పదవి అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగ పరిస్థితిలో పెడితే ఒక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలు కానీ అక్కడ పేపర్ లీకేజ్లు, ఇలా లీకేజ్ తీసుకుంటూ పోతుంటే చదువుకు అర్థం ఎక్కడ ఉంది, చదువుకు పరమార్థం ఎక్కడ ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, నిరుద్యోగ భవిష్యత్తు ఏం కావాలి? మన భారతదేశం నిరుద్యోగ భారతం కాకూడదు, ఉద్యోగ భారతం కావాలి. ఏ మానవ వనరు శక్తి ఉందో ఆ శక్తిని ఉపయోగించుకొని ఆ జ్ఞానవంతులైనటువంటి ఆ విద్యార్థులకు ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి యొక్క మానవ వనరు శక్తిని ఈ ప్రపంచ నిర్మాణానికి దోహదపడేలా చేయాలి. అది మన ప్రభుత్వాలు చేసిన పని అని నేను చెప్పే చిత్రమే నా ఈ చిత్రం యూనివర్సిటీ. ఎందుకంటే ముఖ్యంగా ఈవేళ లంబకోణాలు నేర్పే వాళ్ళు కొమ్ము కోణాలు చేస్తున్నారు. రెక్కలు తగిన జ్ఞాన పోగురాలు గిరగల పుట్టుకుంటూ విలవలాడుతూ గింజుకుంటూ చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కాకూడదు. మన రాజ్యాంగం ఏ విద్యార్థులకు ఇచ్చిందో ఏ పని హక్కు ఇచ్చిందో రెండు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ గవర్నమెంట్స్, బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను చెప్పే చిత్రమే నా యూనివర్సిటీ. పేపర్ లీకేజ్ ఉండకూడదు. ఎందుకంటే ఈ పేపర్ లీకేజీలని ఉండడం వల్ల మొత్తం విద్య ఇరువిరిగిపోతుందండి. ముఖ్యంగా చదువు అనేది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఎగ్జామ్స్ పత్రాలని ఏర్పాటు చేసేది, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న వ్యవస్థ. అందులో ఉద్యోగాలు వేయాలంటే గవర్నర్ గారు అయ్యారు. వాళ్ళ ఉద్యోగాలు ఏమో తప్పుగా తీసేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలి. కాబట్టి అలాంటి స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా అప్రమత్తం ఉండాలి. అందుకని ఈవేళ ఈ లీకేజీలు అనేది కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తంతో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక నేషనల్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది భారతదేశ సమస్య, భారతదేశపు విద్యార్థుల సమస్య, భారతదేశపు నిరుద్యోగుల సమస్య అనే ఇష్యూని నేషనల్ ఇష్యూగా భావించి ఇమ్మీడియట్గా మన రాష్ట్రపతి గారు, మన ప్రధానమంత్రి గారు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా మీటింగ్ ఇమ్మీడియట్గా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని నా ఇష్టం ద్వారా చెప్పానండి. దిస్ మై ఫిలిం యూనివర్సిటీ. థ్యాంక్స్ అలాట్. చూడండి, ఆదరించండి, ఇలా చిత్రాలు తెలియదు, శక్తిని ప్రసాదించండి. వందనాలు. Hi, this is Avika Gaur. Please subscribe to IndiaGlitz. Please subscribe to IndiaGlitz Telugu. Hi, this is Raj Tarun. Please subscribe to IndiaGlitz. Hello guys, Jashwan Jesse here. Please subscribe our channel, our favorite channel, IndiaGlitz. Like, share, subscribe and press the bell icon.